సినిమా చాలా బాగుందండి. సినిమా అంటే ఒక ముగ్గురు ఫ్రెండ్స్ స్టోరీ అన్నమాట. సో అది ఎలా చూపించదంటే చాలా డిఫరెంట్ గా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ ఒక అడవిలో ఎండింగ్ అవుతుంది. సో స్టోరీ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి, కొత్తగా ఉంది. అండ్ సత్య ఆయన క్యారెక్టర్, ఆయన యాక్టింగ్ అందరికీ మీకు తెలుసు. సో ఇందులో చాలా బాగుంది. అంటే నమ్మకూడదు, అంటే చాలా మంది అక్రమ కేసుల్లో ఎంత మంది బలైపోతున్నారు. ఆ కేసులు అంటే వేరే వేరే తప్పుడు కేసులు పెట్టి అమ్మాయికులు ఎంతమంది బలైపోతున్నారు అనేది ఈ సినిమా కృష్ణమ్మ సినిమాలో చూపించారు. సో ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా చెప్పాలంటే అంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళు, లాయర్లు పెట్టుకునే వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎంతమంది బలైపోతున్నారు అనేది చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో నిజంగా ఇది ప్రతి జీవితంలోనూ ప్రతి ఒక్కరికి జరుగుద్ది. సో చిన్న ఉంటారు కదండి ఎవరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి అయితే మాత్రం నిజంగా ఇది సినిమా కళ్ళంట నీళ్ళు వస్తాయి అన్నమాట సినిమా. ఎందుకంటే సత్యదేవ్ అన్ని డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి, అవును 10 సార్లు చూస్తాం మనం ప్రతి సినిమాలో. సో ఇది కూడా డిఫరెంట్ గా ఉందన్న? అదే, చాలా డిఫరెంట్ గా ఉంది. మామూలు రొటీన్ స్టోరీ కాదు, ఆ రియల్ స్టోరీ లాగా ఉంది. చెప్పాలంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే స్టోరీ. సో ఇంకోటి ఏంటంటే విజయవాడలో జరిగే ఒక కథ, ఒక గంజాయి లేక చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ అలా జీవనం సాగిస్తున్నప్పుడు ఒక అమ్మాయి కోసం వీళ్ళ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండి అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు, ఆ అమ్మాయి వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని పగ తీర్చుకోవడానికి లాస్ట్ దాకా వీళ్ళ స్టోరీ రన్ అవుతూ ఉంటది అనమాట. సో లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే చంపే విధానం ఎవరైనా ఫైటింగ్ చేసి కత్తులతో నరికి చంపేస్తారు, కానీ భూమిలో పాది పెట్టి బెల్లం పాకం కాసి అది మొహం మీద పంపి చీమలు కుట్టి 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 పగ తీర్చుకుంటూ చూడండి, అది చంపడం కూడా ఐదు సినిమా గుర్తొచ్చింది నాకైతే నిజంగా. అయితే నిజంగా ఆడదాని మీద లేకపోతే అమ్మాయిల మీద ఎవరైనా అగత్యం చేస్తే కనుక ఇలా చేసేస్తే సరిపోతుంది. కొట్టడం కాదు, భూమిలో పాది పెట్టేసి తల బయటికి పెట్టి బెల్లం పాకం పంచదార పాకం వేసేయాలి, అంతే. అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. అది అది నార్మల్, అది ఏం లేదు. మామూలుగా సినిమాకి వెళ్తారంటే అది చిన్న బిట్ అది ఏం పెద్ద కాదు. సో ఆయన ఆ సినిమా రిలీజ్ అవుతుంది ఆ టైంలో అంతే. ఎందుకంటే విజయవాడ అంటే మరి ఎన్టీఆర్ గారికి మరి కటౌట్లు మించి మించి ఒక 10 20 అడుగులు ఉండదు అనమాట. సో అలా చూపించారు అంతే.